వైజాగ్కి పర్ఫెక్ట్గా హ్యాపీగా సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తున్న జగన్కి స్టార్టింగ్లోనే అక్కడ సెన్సేషన్ దెబ్బ తగిలింది అంటున్నారు టీడీపీ లీడర్లు. ఇంతకీ ఆ మాట చెప్పిన లీడర్ ఏంటి, అది ఎంతవరకు నిజం, అక్కడ జరిగిన అంశాలేంటి ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల నిర్ణయంపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దీని మీద తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మైండ్ ఉండి పనిచేస్తున్నాడా లేకుండా చేస్తున్నాడా అనే సందేహం దేశమంతా ఉందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ఏదో ఓ రకంగా ఇబ్బంది పెట్టాలని ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందులో భాగంగానే మంత్రులతో తలో రకంగా మాట్లాడించారనే ఆరోపణలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని, మునిగిపోయే పడవని, భారీ అవినీతి అని ప్రచారం చేసి ఏవీ నిరూపించలేక 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని కూడా ఆరోపించారు. కరోనా కేసుల్లో 150,000 కాదు, దాదాపు 15 లక్షల మంది ఉన్నారని ఆయన ఆరోపించారు. అంబులెన్స్లు రావు, క్వారంటైన్ కేంద్రాల్లో ఖాళీ లేదు అని మండిపడ్డారు. అధికార పార్టీ వారికి మాత్రమే ఆసుపత్రుల్లో పడకలు దొరుకుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్తో ఆగమేఘాల మీద 3 రాజధానుల బిల్లుపై సంతకం పెట్టించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో 3 రాజధానులు తీసుకురావడం ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అవగాహన లోపమేనని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదనే 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారని విమర్శించారు. 13 జిల్లాల రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయడం ఎంతవరకు సమంజసమో జగన్ చెప్పాలన్నారు. రైతులంటే జగన్కి అంత పగెందుకని నిలదీశారు. జగన్ని నమ్మి ఎక్కడైనా ఎవరైనా సరే 33 సెంట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. విశాఖలో రాజధాని బూటకం, కర్నూలులో హైకోర్టు అబద్ధం అని మండిపడ్డారు. ప్రజల జీవితాలు ప్రమిదల్లాంటివని, వారి జీవితాల్ని ఆర్పేయడానికి జగన్ తన ఫ్యాన్ యొక్క స్పీడ్ పెంచుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. రానున్న రోజుల్లో వైజాగ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్న జగన్కి అక్కడ సెంటు భూమి కూడా రాదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజమే, చంద్రబాబు కోరితే 33,000 ఎకరాలకు సంబంధించి రైతులు ఇచ్చారు, మరి జగన్ అడిగితే వైజాగ్ వారు ఇస్తారా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం కామెంట్ రూపంలో చెప్తూ ఈ వీడియోని షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్లో మీరు ఇచ్చే ఒక్క వీడియోకి షేర్ కూడా అమరావతి రైతులకి కొన్నంత బలం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంపల్సరీ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ గంట సింబల్ని కొట్టి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.